హాయ్ ఫ్రెండ్స్, సో ఈరోజు వీడియో వచ్చేసి చాలామంది అడుగుతున్న డౌట్ అండి. ఇది అది ఏంటి అంటే, మేము ఛానల్ స్టార్ట్ చేసింది రీసెంట్గా స్టార్ట్ చేసాము, బట్ మాకు అబౌట్ సెక్షన్లో వేరే ఇయర్ అనేది మాకు కనిపిస్తుంది, డేట్ కనిపిస్తుంది అని అడుగుతున్నారన్నమాట. సో అది ఎందుకు అలా ఉంది, ఏంటి అనేది ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను. ఇది ఎవరైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తున్నారో వాళ్ళ కోసం అండి, ఇది తెలియని వాళ్ళ కోసం మాత్రమే, తెలిసిన వాళ్ళకైతే కాదు. సో మీరు యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి మీ ప్రొఫైల్ పిక్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇక్కడ వ్యూ ఛానల్ ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, ఈ చివర మనకి ఇంతకు ముందు రైట్ సైడ్ ఎండింగ్లో అబౌట్ సెక్షన్ ఉండేది కదా, ఇప్పుడు అది రిమూవ్ చేసేసారు కదా. ఇక్కడ మీకు పైన ప్రొఫైల్ పిక్ కనిపిస్తుంది కదా, దాని కింద యారో మార్క్ ఉంది, అది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేస్తే మనకి మనకి ఇక్కడ డిస్క్రిప్షన్ అయితే కనిపిస్తూ ఉంది కదా, ఇక్కడ మీకు మోర్ ఇన్ఫో దగ్గర ఇక్కడ మీకు థర్డ్లో కనిపిస్తుంది కదా, జాయిన్డ్ 13th January 2018 కనిపిస్తుంది కదా. ఇది వచ్చేసి చాలామంది ఏంటంటే ఛానల్ స్టార్ట్ చేసింది ఒకలాగా ఉంది, అంటే ఈ ఇయర్లో స్టార్ట్ చేసాం కానీ మాకు ఇక్కడ January 2018 లేదంటే 2020 అట్లా మాకు కనిపిస్తుంది అని అంటారు. సో ఇది దేనికి ఇక్కడ ఉంది అనేది మీకు ఇప్పుడు చెప్తాను. ఇది వచ్చేసి మనం ఎప్పుడైతే మనం ఒక మొబైల్ కొనుక్కొని మనం మెయిల్ అండ్ జీమెయిల్ అనేది క్రియేట్ చేస్తాం కదా, అంటే మెయిల్ ఐడి అనేది క్రియేట్ చేస్తాం కదా, సో అది ఏ డేట్ని అయితే మనం క్రియేట్ చేస్తామో అది మాత్రం మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. అంటే మనం జీమెయిల్ ఐడి ఎప్పుడు క్రియేట్ చేసి దాని పాస్వర్డ్ అనేది సెట్ చేసుకుంటామో, సో ఆ డేట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇక్కడ మీకు January 13th 2018 కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి నేను నా మెయిల్ ఐడి అనేది 2018లో అయితే క్రియేట్ చేసుకున్నానండి. సో ఇదే మనకి ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. సో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 2023లో వాళ్ళు ఛానల్ స్టార్ట్ చేస్తారు కానీ ఇక్కడ వాళ్ళకి వచ్చేసి 2020 లేదా 2021 అట్లా వాళ్ళకి కనిపిస్తుంది అన్నమాట. సో అక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో అదైతే కాదండి, ఎవరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఈ పర్టిక్యులర్ 2018, సో మీకు ఏదైతే ఉందో ఇయర్ డేట్ అనేది, అది మీరు ఏదైతే మెయిల్ ఐడి క్రియేట్ చేసుకుంటారో, సో ఆ డేట్ టైం మంత్ అనమాట మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో మీకు అర్థమైందనే నేను అనుకుంటున్నాను. సో మీకు ఇంక ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి, నేను రిప్లై అనేది ఇస్తాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి, అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.